రేయ్ ఎవ్వరు లేరురా హా నేనున్నగా చిలి నువ్వా కాదు నా డూప్లే గాని నువ్వేంటి బిక్కు బిక్కుమంటూ దొంగల అడుగులు అడుగు వేసుకుంటూ క్యాట్ వాక్ చేస్తున్నావు ఏంటి కదా అంటే అదేం లే చిల్లి మామూలుగానే నడుస్తున్నాను అబ్బచ్చా నిజమా అవును ఎక్కడో మల్లెపూల గుబాలింపు హల్వా తాలింపు తెగొచ్చేస్తుంది ఎక్కడబ్బా ఈ కూల్ డ్రింక్ లో అనుకుంటా చెల్లి అయ్య బాబోయ్ నిజమా అంటే ఈ మధ్య కూల్ డ్రింక్ లో మల్లెపూలు హల్వాలు కూడా కల్పిస్తున్నారు అన్నమాట హలో ఇలాంటి కబుర్లు చిన్న పిల్లలకు చెప్పండి అందుకే కదా నీకు చెప్పేది అన్నయ్యలు ఇక్కడ బోల్డ్ అన్ని సినిమాలు చూసిన బుర్ర మర్యాదగా అదేంటో చెప్పండి అబ్బేబే నువ్వు అనుకున్నట్టు ఏం లే చెల్లి అవునా పెద్దమ్మా అయ్యో ఇదిగో ఒరే అన్నయ్య ఇన్నాళ్ళ కరెక్ట్ గా రూట్ లోకి వచ్చావురా వదిన మనసుని ఇలా ఎప్పుడూ ఆకట్టుకుని ఉంటే తన మనసు ఎప్పుడో మారిపోయి ఉండేది కదా సరే సరే తీసుకెళ్లి వదినకివ్వు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది బాలరాజు ఏరా ఏంట్రా నువ్వు చేస్తున్న పని ఎందుకు ఎందుకు ఒకేసారి వింతలా మారిపోయావు అమ్మా అది అంటే ఇలా ప్రవర్తించడం ఎప్పటి నుంచి మొదలు పెట్టావు అమ్మా అంటే అసలు ఏం జరిగిందంటే ఈ అమ్మ మాట అంటే నీకు లెక్క లేకుండా పోతుందా నేను చెప్పిందంటే నువ్వు చేస్తున్నదేంటి అమ్మా అసలు అసలు ఏం జరిగిందంటే ఆ రాజలక్ష్మికి జున్ను పాలిచ్చిరమ్మని చెప్పాను కదా ఎంతసేపు అని చెప్పి నీకు ఇంతవరకు ఇచ్చి రాలేదు ఆవిడ గారు ఫోన్ చేశారు చెప్పిన పనులు వదిలేసి నువ్వేం చేస్తున్నావురా అమ్మా నువ్వు అడిగింది ఆ విషయం గురించా అవును నువ్వు దేని గురించి అనుకున్నావు మల్లెపూల గురించి అనుకుంటా పెద్దమ్మా ఏంటి అదే అమ్మా మోటార్ రిపేర్ గురించి అనుకున్నాను ఏం లేదమ్మా గౌతమ్ కోసమని కూల్ డ్రింక్ తీసుకొద్దామని వెళ్ళాను అందుకే జునుపాలు ఇచ్చి రాలేదు ఇప్పుడు వెళ్తానులేమ్మా సరే త్వరగా వెళ్ళి ఇచ్చేసిరా అవును ఏంటి ఇందాకటి నుంచి ఏదో దాస్తున్నట్టున్నా కూల్ డ్రింక్ అమ్మా దాన్ని దాచిపెట్టడం ఎందుకు నాన్న మామూలుగానే పట్టుకెళ్ళచ్చు కదా సరే సరే ఆ రాజలక్ష్మి గారికి వెళ్ళి జున్ను పాలు ఇచ్చేసిరా అలాగే అమ్మా టెన్షన్ లో గుండె ఆరంగళం కిందకి జారిపోయినట్టు అనిపించిందిరా ఈ అబద్ధాలు ఆడడం చాలా కష్టం రా బాబు అటు అమ్మకి ఇటు భార్యకి మధ్య నలిగిపోతున్నప్పుడు ఇలాంటివన్నీ తప్పవు బాబు మెల్లమెల్లగా అలవాటు అవుతాయి కానీ ఇదిగో తీసుకెళ్ళి వదిలికివ్వు వస్తున్నా అబ్బో ఇంకా అలాగే కోపంగా ఉందా లేక కొంచెమైనా శాంతించిందా అర్థం కావట్లేదే నందిని గారు